జయ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి. ఆమె పేరెంట్స్ తనకంటే తన బ్రదర్ పైనే ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తుంటారు. జయ స్టడీస్ కంప్లీట్ అవ్వకముందే పెళ్లి చేయాలనుకుంటారు పేరెంట్స్. అలా ఓ పౌల్ట్రీ ఓనర్ రాజేష్ కి ఇచ్చి పెళ్లి చేద్దాం అని నిర్ణయించుకుంటారు. అయితే తనకు ఇష్టం లేకపోయినా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయిస్తానని రాజేష్ మాట ఇవ్వడంతో ఓకే చెప్తుంది. పెళ్లి తర్వాత రాజేష్ జయ చదువుని పోస్ట్పోన్ చేస్తూ ప్రతిదీ తన ఇష్ట ప్రకారమే జరగాలని మొండిగా ఉంటాడు. జయను కొడుతుంటాడు కూడా. తల్లిదండ్రులు కూడా సర్దుకుని పొమ్మంటారు. అప్పుడు తనకి ఎవరి సపోర్ట్ లేదని అర్థమవుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్స్ ని జయ ఎలా హ్యాండిల్ చేసింది, తన స్టడీస్ కంప్లీట్ చేసిందా లేదా అనేది స్టోరీ. టోటల్ ఉమెన్ సెంట్రిక్ గా వచ్చిన ఈ స్టోరీకి స్క్రీన్ ప్లే మేజర్ ప్లస్. ఈ విషయంలో విపిన్ దాస్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇష్టం లేని మ్యారీడ్ లైఫ్ లో అమ్మాయిలు పడే కష్టాలు, వాళ్ళు చేసే సాక్రిఫైజ్ని బాగా చూపించాడు. చాలా విషయాల్లో ఆడవాళ్లు ఎలా కాంప్రమైజ్ అవుతారు, ఇంట్లో సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది సూపర్ గా ప్రెజెంట్ చేయగలిగాడు. మూవీలో టెక్నికాలిటీస్ బాగున్నాయి, అలానే ప్రొడక్షన్ వాల్యూ సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. రాజేష్ క్యారెక్టర్ లో బసిల్ జోసెఫ్, జయా క్యారెక్టర్ లో దర్శన రాజేంద్రన్ పర్ఫార్మెన్స్ వైజ్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఫైనల్ గా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఉమెన్ సెంట్రిక్ మూవీ జయ 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 హే ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి. వాచబుల్ మూవీ.